జార్ఖండ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మధ్య ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీని ప్రభావం వల్ల ఏపీ తెలంగాణ జిల్లాలో కూడా వాతావరణం మారింది. చాలా ప్రాంతాల్లో ఇవాళ తెల్లవారుజాము నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఈ వాతావరణం మరో 24 గంటల పాటు ఇదే రకంగా కొనసాగుతుందని వాతావరణ శాఖ కేంద్రం అధికారులు చెబుతున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామచంద్రరావు అందిస్తారు. ఎట్టకాలకు రెండు రాష్ట్రాలు కూడా చల్లబడ్డాయి. గత వారం రోజులుగా వాయువు దిశగా వీస్తున్న గాలుల కారణంగా చాలా వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జూలై 2వ వారం వచ్చినప్పుడు కూడా చాలా ప్రాంతాల్లో చూసుకుంటే సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదవడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. అయితే ఇప్పుడు తాజాగా చూసుకుంటే జార్ఖండ్ అలాగే ఛత్తీస్గఢ్ మధ్య ఏర్పడిన అల్పపీడనం ఇప్పుడు వాయుగుండంగా మారింది. దీని ప్రభావం ఇటు ఆంధ్రాలోని అలాగే తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో కూడా గత 24 గంటలుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వాతావరణం మరో 24 గంటల పాటు కూడా కొనసాగే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ చెబుతుంది. దీంతో గత కొంతకాలంగా ఉక్కపోత అలాగే ఎండ తీవ్రతతో ఇబ్బంది పడ్డ రెండు రాష్ట్రాల ప్రజలు కూడా కొంతవరకు ఉపశమనం చెందుతున్నారు. ఈ దశలో కేవలం వర్షాలు కురవడమే కాకుండా కోస్తా తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. వెంకటేష్తో రామచంద్ర ఎక్స్ప్రెస్ టీవీ విశాఖపట్నం.